గురువు గారు, మూఢత్వం అనేది, మూఢ నమ్మకాలు అనేది గురువు గారు రోజు రోజుకు ఎక్కువ అయిపోతూనే ఉన్నాయి. కానీ మా మీద మాకు నమ్మకం లేకపోవడం వల్ల అవి మొదలయ్యాయా? లేకపోతే మొదలు మూఢ నమ్మకాలు అనేది ఎలా వచ్చాయి? చాలా అంది మనకి ఈ మూఢత్వాలు మూఢనమ్మకాలు అనేది ఒక్కొక్కరి యొక్క మనస్తత్వ లోతులు బట్టి పుట్టుకొచ్చినాయి. మనస్తత్వ లోతులు అంటాం. మనసు మనసుగా యథాస్థితి యొక్క దారుల వరకు ఎప్పుడన్నా సాగుతుంటే ఆ మనసు దారులే కాలక్రమ దారులు. మీరు అనుభవపెడితే అనుభవమైన దారులుగా మారినాయి, తర్వాత చివరికి మీ మనసు దారులుగా మారాయి. మీ మనసు యొక్క దారులు అటు ఇటుగా ఎప్పుడైతే మలుచుకున్నారో ఆ మలుచుకున్న యొక్క విధాన పరణడుమున రకరకాల చిక్కుముళ్ళు, అవి కూడా రకరకాల యొక్క చిక్కుముళ్ళు పరణడుమున మలిచేసుకున్నారు. అలా మలుచుకుంటే ఇంకా మీ మనస్తత్వంలో దారులు ఎట్లా కదిలితే మీరు బాహ్యానికి ఎట్లా ప్రదర్శిస్తారు. అలా ఆ మనస్తత్వం యొక్క చిక్కుల పరణ అది ఒక తత్వం అంటాం, అది మనస్తత్వం అంటాం. అంటే ఎట్లా మలుచుకుంటే అట్లాగే ఆడే విధానం, అందుకే వాళ్ళది ఒక తత్వంలే అంటాం మేము వెంటనే. అటువంటి వాళ్ళు అనుమనస్వతంతోనైనా మలుచుకుంటారు, వ్యతిరేకత నడకతోకున్న మనస్తత్వం అయినా ఉంటుంది, లేకపోతే కుల నడక రీతితో కూడుకున్న మనస్తత్వం అయినా ఉంటుంది, మత నడక రీతితో కూడుకున్న మనస్తత్వం అయినా ఉంటుంది, లేకపోతే ఈ బాహ్య పరిస్థితులు తట్టుకోలేక తమ జీవిత పరిస్థితులు తగ్గట్టుకోలేక ఒక భక్తి అనే భక్తి తెలియదు చెప్పాలంటే ఒక భక్తి అని కూడా మలుచుకుంటారు వాళ్ళ మనస్తత్వంలో. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిలో మలుచుకున్న ఇక విధానమే మనకి మూఢ నమ్మకం అంటాం. ఇప్పుడు నేను నా లోపల దైవం, నేను ఎప్పుడైతే మనస్త నా యొక్క మనస్తత్వం యొక్క లోతుల్లో మనం మనసు దారులోనే పోతుంటే ఇక్కడ ఎక్కడే కానీ మన విగ్రహం యొక్క రూపకాలనే చూస్తున్నామే తప్ప ఇక్కడ ఆ విగ్రహం యొక్క ప్రతిష్టాపూర్వకపడిన కనీసము ఆ వాళ్ళ ప్రసారాలను కూడా ఆ శక్తాయుత ప్రసారాలను కూడా కాంక్షించే స్థితి మనకు లేదని, వాళ్ళు ఎప్పటి వాళ్ళు అసలు మన నోట్లోంచి ఆ పదాలు ఆ రాముడు ఆ కృష్ణుడు ఎలా వస్తున్నాడే అనేది కూడా తెలియదు. నీ పేరు నేను పలుకుతుంటా, కానీ నీకు నీ మనసు లోతుల్లోని శబ్దస్థితిక తరంగాలను బట్టి నీ పేరు నీకు ఎట్లా వర్తిస్తే నువ్వు పలకగానే నీ మనసు లోతుల్లోంచి నువ్వు ఎట్లా పలుకుతున్నావో కూడా తెలియని మనము ఈ లోకాంతర్వాల నుంచి మన అంతర్వాళ్ళకి ఒక దైవము అనే పదం వెలువడితే ఆ దైవము దైవమని పట్టుకున్నామే తప్ప మనం నడిపించేది కాలం. మనం ఎవరు చేసుకునే దానికి మనమే అనిపించడం తప్ప దేవుడేం చేస్తారులే అని అట్లా కూడా అన్నారు కొందరు. మనం తెచ్చుకున్నవి మనం అనిపిస్తున్నావు, దేవుడేం చేస్తారులే అని అన్న పదాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనము ఒక కాలక్రమ దారిలో ఉన్నామని ఆ దారిలో జీవించినామని సరిదారులుగా పోతుంటే మన ప్రయాణం సాగుతుందని ఆ అంతో ఇంతో అనుభవం ఏర్పడి కూడా ఆ దారిని అటు ఇటుగా మలుచుకోబట్టడం ద్వారా మనమే మనంగానే పడుతున్నామని మళ్ళీ తిరిగి సరిదారులోకి వస్తే ముందుకు సాగుతుందని ప్రయాణం అని తెలియని విధానము, నేను ఒక రకమైన మనస్తత్వంలో చిక్కుకున్నానన్న విధానము, లేని నాకు లేడు దేవుడు అనడానికి ఏమీ లేదు, కానీ ఉన్నారు వాళ్ళ ప్రయాణం వాళ్ళది మన ప్రయాణం వాళ్ళది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళు స్తోత్రం నిర్మాణ పరంగా ఇక్కడే వాళ్ళ ప్రయాణం కూడా సాగినాయి మొదలు తొలిత మానవ జన్మ నడక. ఆ తర్వాత సుషుము, తర్వాత ఒక వెలుగు స్వరూపంగా ఉత్పన్నం అయిపోయినారు వాళ్ళు. కాబట్టి ఇంకా వాళ్ళ యొక్క చదువు నడక పనులు సాగబడటం ద్వారా వాళ్ళ యొక్క ప్రసార ప్రభావితం ఇంకనూ ఇక్కడ ఉన్నే ఉన్నాయి. అయితే మన స్థూల దృష్టి నడకలు 100 అడుగుల లోతుల్లోకి పోతే తప్ప మన నిరంతర బాహ్య ప్రసారాలు ఎట్లుంటాయో, వాళ్ళ శక్తి అయితే పండుగ సందర్భ ప్రసారాలు ఎట్లుంటాయో, గుడి పర్యావరణ పరంలో విగ్రహ ప్రతిష్ట ప్రసారాలు ఎట్లుంటాయో వాటిని కాంక్షించే స్థితి మనకు వస్తుంది. కానీ ఆ స్థితికి ఇంకా మనం పోలేదు, అంటే మన లోతులు ఇంత అనున్నాయని తెలియదు. కానీ ఇంకా మనసు దారుల్లో లోతుల్లోకి పోతేనే అవి చూడగలుగుతామన్నప్పుడు ఇంకా ఒక మనస్తత్వాన్ని మలుచుకుంటే చూడగలుగుతామా? చూడలేము. మన జీవం ఇంకేం చేసిందంటే ఆ మనస్తత్వ ప్రకారంగా దేవుడు 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 అనేసేసి ఇంకా ఎవరు పట్టుకుంటే వాళ్ళని అనేటట్టుగా అది కూడా జీవం ఎట్ట మలుచుకుంటే అట్లా మలుచుకోగల ఆ నడక ఉంది. అనుభవం పోసుకున్న తర్వాత జీవింపచేట ఎందు అలా ఇష్టం వచ్చినట్టు మలుచేసుకున్నాం, అలా మలుచుకుంటే ఏందో ఇంకా ఆ దేవుడు ఉన్నాడు నాలో ఉన్నాడు నాకు తెలియపరుస్తున్నాడు నన్ను నడిపిస్తున్నాడు అన్నది చుట్టూ ప్రకృతి ఉంది, పంచభూతులు నడుకున్నాయి, కాలం ఉంది, సమయం ఈ దారులు నడుకున్నాయి, దిక్కుల ప్రసారాలు నడుకున్నాయి, సూర్యచంద్రాలు నడక ఇన్ని ప్రసార నిర్వహణ నడకలు వదిలేసేసి ఇవన్నీ నడుస్తుంటేనే మనం నడుస్తున్నామని తెలియని విధానము ఒక దేవుడు నడిపిస్తున్నాడన్న విధానంలో ఒక మూఢత్వం అంటాం, ఒక మూఢ నమ్మకము అని అంటాం. అట్లా ఆ మూఢనమ్మకంలో బాగా లోపల మనస్తత్వంలో చిక్కకపోయినా కాబట్టి చివరికి ఏమంటే చంపినా బతికినా నువ్వే అంటాం ఇంకా. కానీ అది మన అనుభవం మనను చచ్చేదానిపైన నిలబడే బతికేదానిపైన మన అనుభవం నడకపైన ఆధారపడిందని దేవుడు చావమనడు బతికమనడని అది తెలియని స్థితి ఏం చేస్తుందంటే ఇంకా పూర్తిగా మనం చిక్కుకునేటట్టు చేస్తుంది. ఇట్లా ఇటువంటి యొక్క మనస్తత్వ యొక్క లోతుల్లో వాళ్ళు ఒక్కొక్కటి పట్టుకొని దాన్నే మలుచుకున్న తీరే మూఢత్వము మూఢనమ్మకాలు అన్నాం. అంతేగాని ఏ ఒక్కటి మన ప్రయాణానికి అడ్డులు ఆటంకాలు అయితే కానే కాదు, మీ మనస్తత్వం మీకు అడ్డు, కాలము సమయము దారులు మీ ప్రయాణానికి అడ్డు కాదు. మీది మీకు ఏ రకంగా జీవింపచేసే అనుభవానికి తీసుకురావడం జరిగిందో ఆ సరైన అనుభవదారులో ముందుకు సాగుతుంటే మీ ప్రయాణం ముందుకు పోతూనే ఉంటుంది, ఏవి అడ్డులు లేవు. కానీ ఇక్కడ మీరు మలుచుకున్నారో చూడండి, ఇవి కూడా కులము మతము ఆచారం సాంప్రదాయము పద్ధతి పట్టింపు నియమము నిబంధన దేవుడు అనేటి ఇవి ముందు సూచికలు మీకు అంతవరకు మాత్రమే.
అవి అవి ఎందుకు అని తెలుసుకుని ముందుకు ప్రయాణం చేయమని, అంతేగాని వాటిని మన మనస్తత్వంతో మూఢంగా మలుచుకోమని కాదు. అట్లా ఒక్కొక్కరు మనస్తత్వ ప్రణం పూర్తిగా మలిచేసుకున్నారు. ఆ మలిచేసుకున్నప్పుడునే ఒక్కొక్కరి మనస్తత్వం యొక్క చింతనను బట్టి ఈ మూఢనమ్మకాలు, అపనమ్మకాలు, మూఢత్వాలు పుట్టుకుంటూ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మనస్తత్వం యొక్క గుర్తెరిగి సరిమలిస్తే తప్ప, ఇక్కడ యథార్థం ఏం జరుగుతుందో తెలిస్తే తప్ప, అంటే తెలియ వస్తూ పోతుంటే అవి విడనాడతారు. అంతవరకు ఆ మనస్తత్వం పక్కకు పోనంత వరకు అవి విడనాడరు కాదు కదా, ఇతరుల పైన కూడా వృద్ధేస్తారు. అది ఇక్కడ జరిగేది. అందుకే మనస్తత్వ గందరగోళం, బాహ్య గందరగోళం. చదువు